మంగళగిరి పార్టీ కార్యాలయంలో విశాఖ ఉక్కు కార్మికులకు సంఘీభావంగా పవన్ కళ్యాణ్ నిరాహార దీక్ష చేయడం జరిగిందని, అనంతరం ప్రభుత్వంపై కొన్ని విమర్శలు చేయడం జరిగిందని, వాటికి బదులిస్తూ సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్పై వారి కార్యకర్తలపై అనుచిత వ్యాఖ్యలు చేయటాన్ని జనసేన పార్టీ నాయకులు తీవ్రంగా ఖండించారు. గుంటూరు జిల్లా చిలకలూరుపేట నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో జిల్లా కార్యదర్శి తోట రాజా రమేష్ మాట్లాడారు. మంగళగిరి పార్టీ కార్యాలయం ముందు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ నిరాహార దీక్ష గురించి వైఎస్ఆర్ సిపి పార్టీ ఎమ్మెల్యే సత్తెనపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే అంబటి రాంబాబు వ్యాఖ్యలను జనసేన పార్టీ తరఫున వ్యక్తివర్గం ఖండిస్తున్నాం. నిన్న ఏదైతే విశాఖ ఉక్కు కర్మాగారులు కార్మికులకు సంఘీభావంగా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఆయన మాట ప్రకారం వారికి సంఘీభావంగా నేను నిరాహార దీక్ష చేస్తానని చెప్పి నిన్న మంగళగిరి పార్టీ కార్యాలయంలో దీక్ష చేయడం జరిగింది. దాని మీద మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద కొన్ని విమర్శలు చేయడం కూడా జరిగింది. దానికి బదులుస్తూ అంబటి రాంబాబు గారు నిన్న ప్రెస్ మీట్ రిలీజ్ చేస్తూ పవన్ కళ్యాణ్ గారు బీజేపీ ప్రభుత్వం మీద మాట్లాడాలి, రాష్ట్ర ప్రభుత్వానికి ఏం సంబంధం అనే విధంగా మాట్లాడుతున్నారు. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేయడానికి కేంద్రానికి సహకరిస్తున్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉంది, ఈ రాష్ట్ర వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. మీరు విశాఖ ఉక్కుని కాపాడటానికి పరిరక్షించడానికి అక్కడ ఉన్నటువంటి కార్మికులతో పాటు మా అధినేత పవన్ కళ్యాణ్ గారు మీరు అఖిలపక్షం ఏర్పాటు చేయండి, మీతో అన్ని కార్మిక సంఘాలని అన్ని పార్టీలు రాజకీయ పార్టీలను దాంట్లో ఇంక్లూడ్ చేసి మీరు రోడ్డు మీదకి వచ్చి వాళ్ళ సంఘీభావం తెలపండి, మీతో పాటు మేము కూడా ఆ ఉద్యమంలో పాల్గొని కేంద్రం యొక్క నిర్ణయాన్ని తప్పుపడుతూ ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే విధంగా మనం ప్రణాళిక చేద్దామని పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వెల్లడించుకోవడం జరిగింది. మీరు అది చేయకుండా ప్రతిపక్షాలను ఏకతడిపై తీసుకొచ్చి ఢిల్లీకి తీసుకెళ్ళి ఈ ఆంధ్రప్రదేశ్ యొక్క మన మనోభావాల్ని ఢిల్లీ పెద్దలకి వివరించకుండా కేవలం పవన్ కళ్యాణ్ గారు ఎవరైతే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారో వారి మీద ఎదురు దాడి, వ్యక్తిగత విమర్శలు, అదేమంటే కేసులు ఇలా భయపెడుతూ ఈ రాష్ట్ర ప్రభుత్వం కొప్పగొట్టుకోవడం తప్పితే ప్రజలకు ఎక్కడ కూడా న్యాయం చేసే పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వంలో ప్రజలకు లేదు. అంబటి రాంబాబు నిన్న మాట్లాడుతూ ప్రత్యేక హోదాని శ్రీ పవన్ కళ్యాణ్ గారు తేవాలని ఆయన అడుగుతారు. ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వంలో మీ ఎంపీల చేత ఢిల్లీలో దీక్షలు చేయించింది ఎవరు? జంతర్ మంతర్ దగ్గర దీక్షలు చేసి మీరు ప్రత్యేక హోదా కోసం రాజీనామా చేసింది ఎవరు? మీ ఎంపీలు కాదా, మీ పార్టీలు కాదా? ఇప్పుడు 22 మంది పార్లమెంట్ సభ్యులు మీ ప్రభుత్వం ఢిల్లీలో ఏం చేస్తుంది? మీ వ్యాపారాల కోసం, మీ ఆర్థిక లాభాల కోసం ఈ రాష్ట్రం యొక్క బాగోగులను మీరు పక్కన పెట్టి మీ వ్యక్తిగతాలకు కోసం మీరు చూసుకుంటారు తప్పితే ఎక్కడ కూడా ప్రత్యేక హోదా గురించి కానీ, ప్రత్యేక స్టీల్ ప్లాంట్ గురించి కానీ, ప్రత్యేక